విశాఖకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ దొంగ జీవో విడుదల చేసిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ జగన్పై విరుచుకుపడ్డారు. జీవో ఇచ్చిన అధికారులు సిగ్గుపడాలన్నారు. 100 రోజుల్లో జగన్ పదవీ కాలం ముగియనుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తురావడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. సీఎం కార్యాలయం పెట్టేందుకు డొంక తిరుగుడు పని అంటూ సీఎం కార్యాలయం గురించి మంత్రులు అనేక విధాలుగా చెప్పారన్నారు. రిషికొండ నిర్మాణం కోసం 288 కోట్ల నిధులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. రిషికొండలో సచివాలయమని 12 వైసీపీ పార్టీ అధికారికంగా ఓ ట్వీట్ చేశారని, ఆ ట్వీట్ తప్పని ఆ తర్వాత రోజు మళ్లీ మరో ట్వీట్ వచ్చిందని చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి, సద్దాం హుస్సేన్ ఇళ్ల మాదిరిగా జగన్ ఇంటికి మెటీరియల్ వాడారని తెలిసిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడం లేదన్నారు. సెట్ డిస్ట్రిక్ట్స్ అంటే మన ఉత్తరాంధ్ర 3 డిస్ట్రిక్ట్లు. జగన్మోహన్ రెడ్డి గారికైనా సరే, లేదు కనీసం జీవోలు ఇచ్చే అధికారులకైనా సరే, కనీసం కొంచెమైనా ఆలోచన, సిగ్గు లేకపోతే ఏదైనా ఒక ఇది ఉంటే ఇటువంటి జీవోలు ఇవ్వడానికి సిగ్గుపడాలి. ఈ ప్రభుత్వం ఏర్పడి 2019 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలలు కంప్లీట్గా వస్తూ ఉంది. అంటే ఇంకొక ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్లు ఉంటాయని చెప్పి మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇంకొక 100 డేస్లో ఈ ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం 5 ఏళ్ళు పదవీ కాలం పూర్తి కాబోతూ ఉంది. మళ్ళీ జరిగే ఎన్నికల్లో ఎలాగూ ఈ గవర్నమెంట్ అనేది మళ్ళీ రాదనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఇంకా కేవలం 100 రోజుల సమయంలో ఈ ఉత్తరాంధ్ర యొక్క వెనుకబాటుతనం గుర్తు రావటం నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇప్పటిదాకా కూడా ఉత్తరాంధ్ర గురించి కానీ, లేదా ఇక్కడ వెనుకబాటుతనం గురించి కానీ, ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే మిగతా వాటి గురించి కూడా మాట్లాడకుండా ఇక దిగిపోతూ ఒక 100 డేస్లో ఈ ప్రభుత్వానికి టెన్యూర్ అయిపోతున్న సమయంలో ఇప్పుడు ఆయన హడావుడిగా రేపు దసరాకు వచ్చి ఒక 2 రోజుల పాటు ఇక్కడ ఏదైతే ఈ కొత్తగా నిర్మాణం చేసిన ప్రాంతంలో ఉండి మళ్ళీ డిసెంబర్ నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టడం కోసం ఈ డొంక తిరుగుడు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. సరే, ఈ జీవోకు సంబంధించి ఆయన ఇంటెన్షన్ ఏదైనా, మరి ముఖ్యంగా ఈ నిర్మాణం ఏదైతే రుషికొండని గుండు చేసి అక్కడ అత్యంత వివాదాస్పదంగా నిర్మాణం చేసిన ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయం అంటావా లేకపోతే ఇంకోటి అంటావా అనే దానికి సంబంధించి బహుశా నాకు తెలిసి మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణానికి కూడా ఇంత వివాదాస్పదం కాల. అంటే ఫస్ట్ సైటు సెలక్షన్ దగ్గర నుంచి, అక్కడ ఏం చేస్తున్నారనే దగ్గర నుంచి, ఏ స్కేల్లో చేస్తున్న దగ్గర నుంచి ప్రతిదీ కూడా వివాదాస్పదమే. అంటే ముందు ఏమన్నారు, అసలు ఫస్ట్ దానికి అనుమతులు లేవు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేవు, అంతేకాకుండా ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు అని రకరకాల వివాదాలు దాని మీద రావడం జరిగింది. సరే, ఎన్ని మీడియాలో వచ్చినా లేకపోతే పబ్లిక్ గొడవ పెట్టినా, ప్రతిపక్ష పార్టీలు దాని మీద ఆందోళన చేసినా, అవన్నీ కూడా పెడచాలని పెట్టేసేసి వాళ్ళు మొండిగా ముందుకెళ్ళారు. సరే, ముందుకెళ్తూ కూడా చాలాసార్లు చాలా రకాలుగా దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చారు. అది ఏమీ ముఖ్యమంత్రి కార్యాలయం కాదు, అక్కడ ఏదో టూరిజం సంబంధించిన ఒకటి చేస్తూ ఉన్నాం లేకపోతే ఇంకోటి చేస్తూ ఉన్నాం తప్ప అది ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేదని చెప్పని ఎప్పుడు చెప్తా వచ్చారు. మరి దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే అక్కడ ఏమేం చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రిసార్ట్ మొదటి దశ పనులు మొత్తం 92 కోట్లు, అలాగే 2వ దశ 76.47 కోట్లు, ల్యాండ్స్కేపింగ్ కాంపౌండ్ వాల్ కలిపి లైటింగ్ కలిపి 8.58 కోట్లు, రోడ్డు కాల్వలు పార్కింగు ఇతర సౌకర్యాలు కలిపి 16.4 కోట్లు, నీటి సరఫరా విద్యుత్తు డ్రైనేజ్ సంబంధిత పనులకు 29.8 కోట్లు, ఇంటీరియర్ నిర్మాణాలకు సంబంధించి 19 కోట్లు. ఇవి కాకుండా ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో ల్యాండ్స్కేపింగ్, ఇది 4.21 కోట్లు.
అంటే మీకు డౌట్ రావచ్చు ల్యాండ్స్కేపింగ్కి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పని. ఇక్కడ ప్రతిదీ వింతలు విడ్డూరాలే. 58 రకాల ప్లాంటేషన్స్, 215,518 ప్లాంట్స్ పెట్టారంట అక్కడ. దానికి 4.21 కోట్లు.